గుడ్ మార్నింగ్. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో బ్రాండ్ ఎక్సర్సైజ్ వద్ద కార్మికులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. జీతాలు పెంచడంతో పాటు పీఎఫ్ కూడా ఎప్పటికప్పుడు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 2000 మంది మహిళా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. బ్రాండ్ ఎక్సైజ్ వద్ద కార్మికుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ రామచంద్ర వైజాగ్ నుంచి అందిస్తారు. రామచంద్ర, కార్మికుల డిమాండ్లు ఏంటి, యాజమాన్యం ఏమంటుంది అసలు? వాస్తవానికి గత 3 రోజులుగా బ్రాండ్ ఎక్స్ వద్ద అక్కడ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మొదటిగా ఈ వేతనాలు పెంచాలంటూ కొన్ని నెలలుగా వారంతా కూడా వారికి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా వేతనాలు పెంచకపోవడం, అదే సమయంలో ఇటీవల చూసుకుంటే కొందరు ఉద్యోగులు మానేసిన పరిస్థితిలో వారికి సంబంధించిన పీఎఫ్ బకాయిలు వెనక్కి ఇవ్వాలని వారు దరఖాస్తు చేసినప్పుడు కూడా 58 ఏళ్ల వయసు నిండిన తర్వాతే ఆ బకాయిలు ఇస్తామని చెప్పి యాజమాన్యం చెప్పడం జరిగింది. దీంతో వీరంతా ఆందోళన బాటపట్టారు. అయితే దీనిపై మొన్న రాత్రి కొంతవరకు చర్చలు కొనసాగినప్పటికీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేకపోవడంతో యాజమాన్యం యథావిధిగా తన వైఖరిని కొనసాగిస్తుందన్న ఆరోపణలు చేస్తున్నారు ఉద్యోగులు. దాంతో ఈ రోజు కూడా మరికొందరు ఉద్యోగులు ఈ రోజు బ్రాండెక్స్ కంపెనీ ఎదుట తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వీరిపై యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఇటు పరిస్థితుల్లో గతం మాదిరిగానే ఉద్యోగులు ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ బకాయిలు చెల్లించాలని అలాగే వేతనాలు కూడా పెంచాలని డిమాండ్ చేసి ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. రమణ, ఓకే రామచంద్ర, లోకల్ గా ఉండి పొలిటీషియన్స్ రాజకీయ నేతలు ఎవరైనా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా వీళ్ళని, అలాగే అసలు ఏమంటారు మహిళా నేతలు? ఇప్పటికే పెద్ద సంఖ్యలో సిపిఎం సిపిఐ తో పాటు వైఎస్ఆర్ పార్టీకి చెందిన నేతలు వీరికి మద్దతుగా నిలబడడం జరిగింది. వీరంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కార్మిక చట్టాలకు అనుగుణంగా వేతనాలు సక్రమంగా చెల్లించాలని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ బ్రాండెక్స్ ఏర్పాటుకు సంబంధించి ఎకరానికి రూపాయి మాత్రమే తీసుకుని ప్రభుత్వం భూములు కేటాయించింది. 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అప్పుడు యాజమాన్యం కూడా హామీ ఇచ్చింది. కానీ కేవలం 5,000 మందికే ఇప్పటి వరకు ఉద్యోగాలు కల్పించారు. స్థానికులకు మిగతా వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎకరం రూపాయికి చెప్పిన భూమిని తీసుకున్న బ్రాండెక్స్ యాజమాన్యం తర్వాత ఇతరులకు మాత్రం పెద్ద సంఖ్యలో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు కూడా వీరంతా ఆరోపణ చేస్తున్నారు. ఆ క్రమంలో సిపిఐ సిపిఎం తో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఈ బ్రాండెక్స్ కార్మికులకు ఉద్యోగులకు మద్దతుగా ఈ ఆందోళనలో పాల్గొనడం జరిగింది. రమణ, అంటే రామచంద్ర, మొన్న ఆందోళన విరమించిన కార్మికులు మళ్లీ నిరసనకు దిగడానికి ప్రధాన కారణం ఏంటి? మౌఖికంగా వారంతా కూడా అంగీకరించినప్పుడు కూడా లిఖిత పూర్వకంగా అంగీకారం తెలియలేదు. దీంతో శనివారం సాయంత్రం వారంతా కూడా తమ ఆందోళన నిరసన విరమించారు. అయితే సోమవారం లిఖిత పూర్వకంగా దీనికి సంబంధించిన హామీ ఇస్తామని చెప్పారు. అయితే యాజమాన్యం నుంచి అలాంటి సంకేతాలు లేకపోవడంతో వీరంతా ఈ ఆందోళన బాట పట్టినట్టు తెలుస్తుంది. రమణ, ఓకే, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి, యాజమాన్యం దిగొచ్చేలా కనిపిస్తోందా? ఖచ్చితంగా యాజమాన్యం దిగి వచ్చే పరిస్థితి ఉంటుంది. నిజానికి చూసుకుంటే దాదాపు 5,000 మంది ఉద్యోగులతో పాటు ఇంకో 5,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో ఈ ఆందోళనలో కూడా పాల్గొన్నారు. ఎక్కడికెక్కడ ఈ బ్రాండెక్స్ వెళ్లే వాహనాలను కూడా స్థానికులు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా అచ్యుతాపురంతో పాటు పక్కనున్న పూడిమడక పూడి తదితర గ్రామాల ప్రజలు కూడా ఈ ఉద్యోగులకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. భూములు తీసుకున్న సమయంలో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఈ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం కాకుండా కార్మిక చట్టాలకి భిన్నంగా వ్యవహరిస్తున్న నేపథ్యాన ఈ రకంగా వీరంతా ఆందోళన చేయడంతో ప్రజలు కూడా సంఘీభావంగా నిలిచారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కూడా వీరంతా డిమాండ్ చేయడం జరుగుతుంది. రామచంద్ర, థ్యాంక్ యూ.